ఈరోజు మనము హన్నాను గురించి ధ్యానం చేద్దాం. హన్నాను గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. మొదటి సమూయేలు మొదటి అధ్యాయము, అలాగే 2-3 అధ్యాయాలు కూడా ఒకసారి ధ్యానం చేద్దాము. రామతయిం సోఫీము అనేటువంటి పట్టణంలో ఎఫ్రాయిము అనేటువంటి మన్యములో ఎల్కానా అని ఒక మనిషి ఉన్నాడు. చాలామంది ఉన్నారు కానీ మనకి కావాల్సింది ఎవరు? ఎల్కానా. ఆయనకి 2 భార్యలంట. ఎంతమంది? 2 భార్యలు. మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? ఏ ఒప్పుకోవచ్చుగా. ఆయన చేసుకున్నాడుగా 2 ఎవరు? ఎల్కానా చేసుకున్నాడుగా. మరి మీకేంటి? వీళ్ళకి హ్యాపీ అన్నమాట, బోనస్ వచ్చినట్లే. లేదా అయ్యో ఒకళ్ళతోనే చచ్చిపోతున్నాము, ఇంకా 2 ఎక్కడ మేము భరించాలి అని చెప్పి అనుకుంటున్నారా? ఎవరు కావాలి మీలో 2 భార్యలు? ఎంతమందికి కావాలి? ఎంతమంది అనుకుంటున్నారు మాకు 2 భార్యలు కావాలి అని? చూసారా, చెయ్యి పైకెత్తట్లేదు. లోపల లోపల మనసులో అనుకుంటూనే ఉండుంటారనమాట. అది బైబిల్కి విరుద్ధం. ఇంతకుముందు దేవుడు అనుమతించాడు కానీ ఇప్పుడైతే అనుమతి ఇవ్వట్లేదన్నమాట. కాబట్టి ఒక భార్య ఒక భర్త అనేది మనకి బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. ఒకప్పుడు ఉన్నటువంటి చట్టాలు మనకి ఇప్పుడు లేవన్నమాట. ఇప్పుడు యేసయ్య చెప్పాడు కదా, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చెప్పాడు కదా. ఏం చెప్పాడు? ఒక భార్య ఒక భర్త అని మాత్రమే చెప్పాడు. అందుకే పెళ్ళి చేసుకునేటప్పుడు అన్నీ బాగా 1 to 10 చూసి చేసుకుంటే బాగుంటుంది. పెళ్ళైన తర్వాత ముక్కు బాగాలేదు, అబ్బా హెయిర్ బాగాలేదు, లేకపోతే లావుగా ఉన్నాడు, ఇలా అంటే కుదరదు. వీటన్నిటికంటే ముఖ్యమేంటో చెప్పనా? మనసు ముఖ్యం అన్నమాట. ఆకారం కాదు కావాల్సింది. ఏది కావాలి? మనసు అనేటువంటిది కావాలి. ఆకారం అందం ఏమీ చేయలేవు. అదే మనసు బాగుందనుకోండి, అబ్బా ఆ ఇంట్లో సంతోషమే ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే అక్కడ ఒకవేళ 2 కూడా దేవుని యొక్క ఆత్మని కలిగి ఉన్నారనుకోండి, ఆ ఇల్లు ఇంకా బాగుంటుంది. సాతానుడు ఏమీ చేయలేడు. సరే, ఇక్కడ ఈ ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమె పేరు పెనిన్నా, మరొక ఆమె పేరు హన్నా అన్నమాట. పెనిన్నాకైతే పిల్లలు పుట్టారు, హన్నాకైతే పిల్లలు పుట్టలేదన్నమాట. పాపం ఆవిడ ఏడుస్తూ ఉంది, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు అని చెప్పి ఏడుస్తూ ఉంది. ఏడ్చబోదులు ప్రార్థన చేయొచ్చుగా కదా. చేసిందా లేదా? హన్నా ప్రార్థన చేసిందా లేదా? చేసింది. కానీ దేవుడు అనుకున్నంత ప్రార్థన ఆమె దగ్గర నుంచి రాలేదు, ఆమె మనసులో నుంచి రాలేదు. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటూ ఉంటామంటే, అబ్బా నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఆయన ఏంటి మాట్లాడట్లేదు, నాకు జవాబు చెప్పట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. మన ప్రార్థనలో ఎక్కడో లోపం ఉండే ఉంటుంది. అంటే మన ప్రార్థన మనసుతో చేయట్లేదేమో, లేకపోతే యేసయ్యకి నచ్చినట్లుగా చేయటం లేదేమో. ఇక్కడ హన్న ఆలయానికి వెళ్ళేది, ప్రార్థన చేసేది, కానీ మనసుతోటి సరిగ్గా చేసినట్లుగా లేదన్నమాట. అందుకే మరి పిల్లలు పుట్టడం అనేటువంటిది కొంచెం ఆలస్యమైంది. అది కాక ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటంటే వాళ్ళు షిలోహు దేవాలయానికి వెళ్ళినప్పుడు బలి అర్పణ చేసిన తర్వాత మరి తెచ్చుకున్నటువంటి ఆ భాగంలో ఈ ఎల్కానా ఏం చేస్తున్నాడనంటే, 2 ఎవరికిస్తున్నాడు? హన్నాకి ఇస్తున్నాడు. ఏది? తనంటే చాలా ఇష్టం కాబట్టి తనకి ఏమిస్తున్నాడు? 2 ఇస్తున్నాడు. పెనిన్నా అంటే ఇష్టం లేదు, కానీ ఆమెకేం చేస్తున్నాడు? 1 ఇస్తున్నాడు.
మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడో కదా. పెనిన్న అంటే ఇష్టం లేదు, ఇష్టం లేనప్పుడు ఎవరు పెళ్లి చేసుకోమని చెప్పారు? బహుశా కట్నం బాగా తెచ్చి ఉంటుంది కదా. అసలు కట్నం ఇవ్వకూడదు, కట్నం గురించి మనం మాట్లాడకూడదు. కానీ నేను అన్నానన్నమాట ఆ మాట. ఎందుకంటే అబ్రహాం పంపించాడు కదా ఎలియాజర్ చేత చాలా చాలా బంగారము అన్నీ పంపించాడు కదా, అట్లాగే ఈవిడ కూడా చాలా ఎక్కువగా తెచ్చుంటుంది. ఎల్కనా ఆ ఎందుకులే అది పోనిచ్చుకోవటం అని చెప్పి అనుకొని పెళ్ళి చేసుకొని ఉంటాడు. కానీ అబ్బో ఆవిడ నోరు మహా ఏమని చెప్పాలి గట్టిది, బాగా బాగా మాట్లాడుతూ ఉంది కదా, గట్టిగట్టిగా మాట్లాడేది. చూద్దాం అది ఏంటి అనేది చూద్దాం. సరే ఇచ్చింది, ఆమెకు పిల్లలు పుట్టారు, బాగానే ఉంది. పక్షపాత వైఖరిని ఎవరు చూపించారు? అక్కడ ఎల్కానా చూపించాడు. చూపించిన తర్వాత హన్నాకేమో పిల్లలు పుట్టకుండా మరి ఆవిడ అట్లా గుడ్రాలుగా ఉండిపోయింది. కారణాలు చూద్దాం. మొదటి కారణము చివరి కారణం ఏంటంటే హన్నా తనకు ప్రియముగా ఉన్నందున తనేం చేశాడు, రెండు పాళ్ళు బల్యార్పణ భాగాన్ని ఎవరికిచ్చాడు, హన్నాకిచ్చాడు. ఇక్కడ మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 5వ వచనం అనమాట. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చుచు వచ్చును, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఆ కారణం చొప్పున యెహోవా దేవుడు ఏం చేశాడు, పిల్లలు పుట్టకుండా అట్లాగా పెట్టేశాడనమాట. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఎల్కానా గురించి ఆలోచన చేద్దాం. ఎల్కానా అనుకోవచ్చు కదా మనసులో, అయ్యో నేను ఇద్దరినీ ఒకలాగానే ప్రేమించటం లేదు, నేను హన్నాకి ఎక్కువ ఇస్తున్నాను, పెనిన్నాకి తక్కువగా ఇచ్చి చిన్న చూపు చూస్తున్నాను, అయ్యో నేను చేసింది తప్పు అని చెప్పి అనుకున్నాడా? అనుకున్నాడా? అనుకోలేదు కదా ఎల్కానా, అనుకోలేదు. సరే మరి తండ్రి అయినటువంటి దేవుడన్నా చెప్పాలి కదా, చెప్పాడా ఎల్కానాతోటి? చెప్పలా. ఎందుకని చెప్పలేదు? ఎల్కానాతోటి తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, యాకోబుతో కళ్ళలో కనిపించి మాట్లాడాడు, సమూయేలు పిలిచి మాట్లాడాడు, మరి ఎల్కానాతో ఎందుకు మాట్లాడలేదబ్బా? ఎప్పుడన్నా ఆలోచించారా ఎందుకని మాట్లాడున్నాడు? ఒకటి, బహుశా తన ఏర్పాట్లో ఈ ఎల్కానా ఉండి ఉండడేమో. రెండోది ఏంటంటే దేవుడు మాట్లాడేటంత మరి అర్హత ఎల్కానాకి ఉండి ఉండక పోవచ్చు. నేనేం చెప్తున్నానంటే దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే ఒకటి, ఆయన మనల్ని ఏం చేయాలి, ఎంపిక చేసుకోవాలి. రెండోది ఏంటనంటే మనము ప్రార్థన ద్వారా అట్టి శక్తిని సంపాదించుకోవాలి. చూడండి మరి క్రొత్త నిబంధనలో సౌలుతో మాట్లాడలేదు ఆయన. ఏమంటున్నాడు ఆయన అంటే, నా నామము నిమిత్తము తాను ఎన్ని శ్రమలు పడాలో నేను అతనికి తెలియచేసేదను అని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? అపొస్తల కార్యములు 9వ అధ్యాయంలో చెప్పాడా లేదా? చెప్పాడు. మరి ఇక్కడ కూడా చెప్పొచ్చుగా. అంటే బహుశా ఆ అర్హత ఆ యోగ్యత అనేది ఎల్కానాకి ఉండి ఉండక పోవచ్చు అన్నమాట. సరే ఇంకొక మాట చెప్తాను నేను. పెనిన్న ఉంది కదా, ఈ పెనిన్న మరి హన్నాని చూసినప్పుడు నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరు అని చెప్పి అనకుండా దెప్పి పొడవటం అంటారు కదా, అలా అనకుండా ఏనాడన్నా అన్నదా, హన్నా ఎందుకు నన్ను ఏడుస్తున్నావు, దాదా మనిద్దరం కలిసి ప్రార్థన చేద్దాము, దేవుడు నీకు బిడ్డల్ని ఇస్తాడులే అని చెప్పి ఓదార్చిందా? ఎప్పుడన్నా ఓదార్చలేదు కదా. పోని ఈ పెనిన్న హన్నాతోటి, అరే హన్నా నా పిల్లలే నీ పిల్లలు, నువ్వు ఆడుకో అని చెప్పి అనిందా? అనలేదు కదా. ఎందుకంటది అసలే కుళ్ళుబొద్దు అయితే కదా, అవునా కాదా? మనసులో లేకపోతే ఎట్లా వస్తుందో చెప్పండి. మనసు నిండి ఉన్న దాన్ని బట్టే నోరేం చేస్తుంది, మాట్లాడుతూ ఉంటుంది. మనసులో ప్రేమ లేకుండా
పెదవుల్లోని చెట్ల వస్తుంది మాట రూపంలో ప్రేమ బయటికి అవునా కాదా అందుకని హా మా ఆయన నీ దగ్గర ఉంటే ఉన్నాళ్ళే నీకు పిల్లలు పుట్టట్లేదు నాకు చూడు ఎంతమంది పిల్లలు పుట్టారు అని చెప్పేసి అనుకుంటుంది కానీ అయ్యో తన గురించి ప్రార్థన చేద్దాం తనను కూడా నా పిల్లలతోటి ఆడుకొని ఇద్దాం అని చెప్పి అనుకుందా అనుకోలేదు అంత కుళ్ళిపోతు మనసు అన్నమాట ఈర్ష మనసు అన్నమాట అందుకే దేవుడు కూడా చిపాడు ఇట్లాంటి మనసున్న వాళ్ళతో నేను మాట్లాడను కాక మాట్లాడనని చెప్పి ఆయన కూడా ఏం చేశాడు ఆమెతోటి మాట్లాడటం మానేశాడు హన్నాలో కూడా లోపం ఉంది ఈ హన్నా కూడా ఎల్కానా తోటి చెప్పొచ్చు కదా ఏమండి నాకెందుకు రెండు పాళ్ళు ఇస్తున్నారు నాకు పిల్లలు ఉన్నారా లేకపోతే ఏంటి నేనే చేసుకుంటాను తనకే ఇవ్వచ్చు కదా ఎవరికి పెళ్ళి నాకే ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అందా అనాలి కదా అనలేదు కదా అందుకే అబ్బా ఈ అమ్మాయి పని ఇలా ఉందా నీతో కూడా నేను మాట్లాడాలనుకున్న దేవుడు ఎవరితోటి మాట్లాడలేదన్నమాట అంటే కారణం ఏంటి అసలు తప్పు చేసింది ఎవరు ఎల్కానా కానీ ఎల్కానాకి చెప్పలేదు ఆ తప్పు గురించి దేవుడు తర్వాత పెనిన్నాకి చెప్పలేదు దేవుడు ఆ తర్వాత హన్నాకి కూడా చెప్పలేదన్నమాట మరి ముగ్గురికి చెప్పలేదంటే అర్థం ఏంటి అనంటే అక్కడ ఎవరికి కూడా దేవుడు మాట్లాడేటువంటి అర్హత వాళ్ళ జీవితాల్లో లేదు ఈరోజు మన జీవితాల్లో కూడా లేదేమో మనం అట్టి ఆ అర్హతని అలాగే యోగ్యతని ఏం చేయాలి సంపాదించుకోవాలి ఏం చేయాలి దేవుడు మనతోటి మాట్లాడాలి ఈరోజు చాలామంది అంటున్నారు దేవుడు మాట్లాడడు అని కానీ నేను చెప్తున్నాను దేవుడు మనతోటి మాట్లాడతాడు ఈరోజు దర్శనాలు ఉన్నాయి ఈరోజు కలలు వస్తున్నాయి నేను మీకు ఒక చెప్పనా ప్రతిరోజు యేసయ్య నాకు ఏం జరుగుతుంది ఏం చేయబోతున్నాడు ఆయన ఎవరితో ఏం మాట్లాడాలి అనేది కలల ద్వారా నాకు తెలియచేస్తూ ఉంటాడు రెండు రోజుల క్రితం చెప్పాడు యేసయ్య నాకు నా ఫోన్లో నుంచి చిన్న చిన్ని పురుగులు బయటకు వస్తున్నాయి ఆ ఫోన్లో కొంచెం అదంతా పాచి పట్టినట్లుగా అట్లా అయిపోయింది నేను లేచి అడిగాను ఏంటి ప్రభా ఇది కొత్త ఫోన్ కదా ఏంటి ఇట్లా చూపిస్తున్నావు అని అంటే అమ్మా నువ్వు చాలా చాలా యాప్స్ని డౌన్లోడ్ చేసుకున్నావు అది కొంచెం ఏమవుతుంది ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చెప్తే వెంటనే ఆ కళ వచ్చిన రోజుని చాలా వరకు యాప్స్ని డిలీట్ చేసేసాను ఏ యాప్స్ అనుకుంటున్నారు మూవీ యాప్స్ అనుకుంటున్నారా కాదు కాదు నాకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం అందుకని ఆ పియోనో డల్సిమర్ ఇలాంటివన్నిటిని కూడా నేను ఏం చేశాను డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట అన్నిటిని కూడా నేను డిలీట్ చేశాను ఈరోజు చెప్పాడు ఆయన పర్లేదు బాగానే ఉంది చూసారమ్మా నాకు తెలియదు కదా ఆ విషయం ఎలా తెలియజేశాడు కళ ద్వారా తెలియజేశాడు లేకపోతే నాకేం తెలుస్తుంది అలాగే దర్శనాల ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటాడు మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు అన్నమాట కాకపోతే ఆయన మనతో మాట్లాడాలనంటే మనలో కొన్ని అర్హతలు ఉండాలి మనకి కొన్ని యోగ్యతలు అనేటువంటివి ఉండాలి అందులో మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము కదా విశ్వాసులంటే ఆయనకి చాలా చాలా ఇష్టం యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి ఆయనని ఒక పెళ్లి విందుకి పిలిచారనమాట కానాను విందులో పెళ్ళికి రమ్మని ఇన్వైట్ చేశారు మళ్ళీ చాలామంది మీ పిలవా పెట్టకుండా పేరంటాలకు వెళ్తూ ఉంటాం కదా అవునా ఎందుకు మంచి బిర్యానీ దొరుకుద్ది అని మీలో ఉన్నారు అట్లాంటి వాళ్ళు లేరు మీరు మంచోళ్ళు అలాగా చేయరనమాట కానీ కొంతమంది ఉంటారు పిలవకుండా పెట్టకుండా ఏం చేస్తారు తగుదునమ్మో అని చెప్పి ఆ పెళ్ళికో లేకపోతే పుట్టినరోజు ఫంక్షన్కో వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకు బుగ్గులాడించుకుంటూ తినొచ్చు కదా బిర్యానీనే కదా చక్కగా లొట్టలు వేసుకుంటూ తినొచ్చు అనమాట అందుకని వెళ్తూ ఉంటారు నేను చూశాను అట్లాంటి వాళ్ళని నాకు కొంతమంది పరిచర్యలు అలాంటి వాళ్ళు తగిలారు ఒకటి ఇద్దరు ముగ్గురు అట్లాగా ఒకళ్ళిద్దరు అట్లాగా కనిపించారు అయిపోయి అనుకున్నాను అనమాట నేను అక్కడ యేసయ్యని పిలిచారు వాళ్ళు ఏమని పెళ్ళికి రమ్మని పిలిస్తే ఆయన ఏం చేశాడు వెళ్ళాడనమాట వెళ్ళిన తర్వాత పాపం ఆయన కూడా మరి ఆయన ఒక్కడే రాడుగా పిలిస్తే ఎవరుంటారు పక్కన 12 మంది శిష్యులు అబ్బా
ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటి ఇల్లాలకి శ్రమే. నేను అడిగాను కూడా ఏసైంది, ప్రభా నువ్వు ఒక్కడవే రావు కదా, 12 మందిని తీసుకొని వస్తావు కదా, 12 + 1 = 13 నీతో కలిపి మీ అందరికీ వంట చేసి పెట్టాలంటే చాలా కష్టం కదా అంటే, ఏ ఊరిక అట్లా అనకూడదు అని అన్నారు అనమాట ఆయన. ఎందుకంటే ఆయనకి చేసి పెడితే అక్కడ ఆశీర్వాదం, ఆ ఇంటికి ఆశీర్వాదం, అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలకి తరతరాల ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఎందుకు పోగొట్టుకుంటాం చెప్పండి? అందుకే మా ఇంటికి ఎవరన్నా సేవకులు వచ్చారంటే ఎంతమంది వస్తే వాళ్ళని నేను పిలుస్తానమాట, రండి 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 రండి. ఎందుకు? ఆశీర్వాదం వస్తుంది కాబట్టి, ఆశీర్వాదాన్ని మనం తెచ్చుకోవాలి కాబట్టి, సంపాదించుకోవాలి కాబట్టి. ఇదే పరలోక రాజ్యంలో మనకి బహుమానంగా మారుతుంది కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళని పిలుచుకోవాలి. నాకులాగా మీరు కూడా పిలవండి. ఇప్పుడు మీలో నన్ను ఎవరు పిలుస్తున్నారు భోజనానికి? ఎవరు పిలుస్తారు? అయ్యో ఒక్కళ్ళ చేతులు ఎత్తట్లేదు. భోజనానికి ఎవరు పిలవరు నన్ను? ఇప్పుడు నేను వస్తాను వద్దా? అబ్బా చాలామంది చేతులు పైకి ఎత్తుతున్నారు. సరే అక్కడ ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. అయిపోతే అయిపోతే బిర్యానీ అయిపోతే బాగుండేది కదా, మళ్ళీ వండుకోవచ్చు అవునా కదా? బిర్యానీ అయిపోతే మళ్ళీ వండుకోవచ్చు, లేదా క్రొవ్విన దూడ అయిపోయింది అనుకోండి వండిన కూర మళ్ళా తిరిగి వండుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయేసరికి వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా అక్కడ, వచ్చి వాళ్ళ అబ్బాయితో అంటున్నారనమాట, ఏమని, అయ్యా ద్రాక్షారసము అయిపోయింది అని చెప్తే ఆయన అనాలి కదా, ఇదేంటమ్మా నాకు చెప్తావు, నీటిలాగా నేను కూడా ఇక్కడికి గెస్ట్ లాగానే వచ్చాను, నాకు చెప్తావేంటి అని చెప్పేసి అడగాల వద్దా? అడగాల? అడగలేదు. అడగకుండా ఈయనేమంటున్నాడంటే, అమ్మా నా సమయము ఇంకా రాలేదు. అంటే వాళ్ళ అమ్మ తనకి ఎందుకు చెప్పింది అనేటువంటిది ఆయన గ్రహించాడు. ఇదిగో ఇప్పుడు ఈ సమయంలో ఆ విందు ప్రధానికి కానీ చెప్పాననుకోపోయి ద్రాక్షారసం అయిపోయిందని అతడు ఏమీ చేయలేడనమాట. బహుశా దుకాణాలన్నీ కూడాను మూసివేసి ఉంటారనమాట, బహుశా అర్ధరాత్రి అయి ఉంటుందేమో, ఇంకెక్కడా దొరకదు. ఆమె ఏమనుకుంది? అబ్బా ఈ సొంతకి చెప్తే ఏమీ చేయలేడు. సొంత అని ఎందుకన్నానో తెలుసా? ఎందుకన్నానో తెలుసా? ఎందుకంటే మరి విందుకు పిలిచినోడు అంత సమృద్ధిగా ఉండేటట్టు చూసుకోవాలో వద్దా? వద్దోడు కదా కొంచెం, లేదా పాపం బాగానే పెట్టుకొని ఉంటాడు, ఏది ఆ డ్రమ్ములు కొద్దీ ద్రాక్షారసం పెట్టుకొని ఉంటాడు, కానీ వెళ్ళినోళ్ళే బాగా 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 తాగేసి ఉంటారనమాట ఇంకొకరికి లేకుండా. కొంతమంది అంతే కదా, ఇంకొచ్చివి ఇంకొచ్చివి ఇంకొంచెం కావాలి అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు? వెనక ముందు చూసుకోకుండా అమ్మయ్య నా పొట్ట నిండితే చాలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. బహుశా ఇట్లాంటి వాళ్ళు అక్కడ అటెండ్ అయి ఉంటారేమో, ఏదో కారణం మనకైతే తెలియదు. కానీ ద్రాక్షారసం అయితే అయిపోయింది. ఆయన పెళ్ళికి పిలిచినోడు ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఏం చేయాలి? పెట్టాలి. ఒకవేళ డబ్బులు లేవనుకోండి అప్పు తీసుకొచ్చి మరీ పెట్టాలన్నమాట. ఒకవేళ అలాగ అప్పు తీసుకొచ్చి పెట్టేటువంటి స్తోమత లేనప్పుడు అంతమందిని పిలుచుకోకూడదు, తన స్తోమత ఎంతో అంతవరకు మాత్రమే పిలుచుకోవాలన్నమాట కదా. పులిని చూసి ఏం చేసిందంట నక్క? ఏం పెట్టుకుంది? వాత పెట్టుకుంది. వాత వాతే మరి ఆ ఉన్న చారా చారే అనమాట. అక్కడ పులికి మామూలుగా వచ్చింది, అది పుట్టుకతో వచ్చినటువంటి చారలు అన్నమాట. ఏది ఆ ఉండేటువంటి నల్ల చారలు అన్నమాట, పసుపు రంగు శరీరం మీద అది దేవుడిచ్చినటువంటి ఆకారం రంగు. ఏం చేస్తాం చెప్పండి? నక్క నేను కూడా అట్లుండాలి అని అంటే నక్కకి అట్ట వాత పెట్టుకుంటే కాలుద్ది కానీ ఏమొస్తుంది? చారలు వస్తాయా? లేకపోతే నక్క పులిలాగా తయారవుతుందా చెప్పండి? పులి పులి నక్క నక్కేనమాట. కాబట్టి మనం ఏంటంటే మన స్తోమతకు మించి పిలుచుకున్నాం అనుకోండి ఎవరి పరువు పోతుంది? మన పరువే పోతుందన్నమాట. సరే వాళ్ళమ్మ చెప్పినటువంటి ఆ మాటలు ఉన్నటువంటి ఆ యొక్క అంటే లోతుని ఆయన అర్థాన్ని గ్రహించాడు. ఓహో మా అమ్మ నాకెందుకు చెప్పింది, అక్కడెందుకు చెప్పలేదు అంటే అతని వల్ల కాదనమాట.
అతన వల్ల ద్రాక్షారసాన్ని ఏర్పాటు చేయటం కాదు. అందుకే మా అమ్మగారు చిట్టాకు చెప్పారు అని అనుకున్న యేసయ్య ఏమన్నాడంటే ఆమెతోటి ఏమన్నాడంటే అమ్మా నా సమయం ఇంకా రాలేదు అంటే ఎందుకన్నాడు చెప్పనా అమ్మా నాకైతే చేయాలనుంది కానీ అద్భుతం ఇక్కడ విశ్వాసులు ఎవరు లేరు విశ్వాసులు గాని కనిపిస్తే నేను ఏం చేస్తాను అద్భుతము చేస్తాను అని చెప్పేసి ఏమన్నాడు ఆయన ఆ రీతిగా జవాబు చెప్పాడన్నమాట. చెప్పినప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా అది గ్రహించి అక్కడ పరిచారకులు ఉన్నారన్నమాట వాళ్ళతో ఏం చెప్పారు అనంటే ఆయన మీతో చెప్పినది చేయండి మీరు ఆయన విసిగించొద్దు ఆయన ఏది చెప్తే మీరు అది చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన ఏమంటాడంటే అక్కడ తూములు ఉంటాయి కదా ఆ బాణలు ఉంటాయి కదా అదేంటి వాళ్ళ ఆచారం ప్రకారము యూదుల ఆచారం ప్రకారము అక్కడ బాణలు ఉన్నాయి ఒక 6 బాణలు ఉన్నాయి రాతి బాణలు దాంట్లో ఏం చెప్పాడు నీళ్ళు నింపమని చెప్పాడు. వాళ్ళు వాళ్ళ అమ్మ చెప్పింది కదా ఏమి మాట్లాడకుండా చేయండి అనని అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేశారనంటే ఎంత చక్కగా నీళ్ళతోటి నింపారు. నింపగానే ఏసయ్య అన్నాడు మీరు ముంచుకొని తీసుకొని పోండి అనని చక్కగా వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు అక్కడ తాగిన వాళ్ళకి ఏమైంది అది ద్రాక్షారసంగా మారిపోయి రుచిగా అనిపించింది. అందుకే ఆయన అన్నాడు కూడా ఏమంటున్నాడంటే ఎవరైనా సరే ముందు మంచిది పోసి ఆ తర్వాత మత్తుది ఇస్తారనమాట ఏది ద్రాక్షారసం జబ్బు రసాన్ని ఇస్తారు కానీ నువ్వేంటి ఇంతకంటే మంచిది ఉంచుకున్నావు అని చెప్పేసి అన్నట్లుగా మనం ఆ వాక్యంలో చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే నేను మీకు ఇక్కడ ఇంకొక సంగతి చెప్తాను మీరు ద్రాక్షారసంగా ఎందుకు మార్చాడు ఆయన అనంటే చెప్పనా ఇక్కడ మీరు అనేటువంటిది దేవుని యొక్క మరి శక్తికి దేవునికి పోల్చబడినటువంటిది అన్నమాట. మీరు చూడండి ఆ నీరు అనేటువంటిది దేంతో పోల్చారు అనంటే ఆత్మశక్తితోటి దేవుని యొక్క ఆత్మశక్తితోటి దేవునితోటి పోలికగా చెప్పుకున్నారనమాట. కాబట్టి మనం నీటిని అలా అనుకోవాలి. తర్వాత ద్రాక్షారసం మీకు తెలుసా ద్రాక్షారసం ఎట్లా తీస్తారు ఇంతకుముందు గానుగల్లో తీసేవాళ్ళు కదా ఇప్పుడేమో కొంచెం యంత్రాలు అట్లాంటివి వచ్చినాయి కదా. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ద్రాక్ష పండులో నుంచి రసం రావాలంటే అది తొక్కబడాలి కదా బాగా ఆ పిప్పంతా వచ్చినప్పుడు దాన్ని బయట తీస్తారు రసాన్ని తీసుకొస్తారు. అంటే నేను ఇక్కడ చాలా సింపుల్గా చెప్తున్నాను అదేమంటే తండ్రి అయినటువంటి నేను మీకోసం అంటే ద్రాక్షారసం అంటే నా రక్తాన్ని మీకు ద్రాక్షారసముగా ఇవ్వటం కోసము నేను ఈ లోకానికి వచ్చాను. అంటే ద్రాక్ష పండు ఆ యంత్రంలో పడి కానీ గానుగులో పడి కానీ ఎన్ని రకాల శ్రమలకైతే ఒత్తిళ్ళకైతే గురవుతుందో నేను కూడా అట్లాగే గురి అయ్యి మీకు ఈ ద్రాక్షరసాన్ని నా యొక్క రక్తంతో పోల్చి మరీ ఇస్తున్నాను అని చెప్పేసి చెప్పటం కోసమే ఆయన అక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చాడనమాట. అంటే తండ్రి అయినటువంటి దేవుడు నీటితో పోల్చబడినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మన యొక్క రక్షణ కొరకు ఎలా మారాడు ద్రాక్షారసంగా మారాడు. ఆయన రక్తాన్ని మనకి ద్రాక్షారసముగా ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అది అంటే ఆయన యొక్క శరీరాన్ని మరి రొట్టెగా తీసుకుంటూ మరి ద్రాక్షారసాన్ని ఆయన చిందించినటువంటి ఆ రక్తానికి సూచనగా మనం సేవిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి అనుమతి అనేటువంటిది వస్తుంది అర్హత అనేటువంటిది కూడా వస్తుంది. అలానే ఎలా పడితే అలా తీసుకోవడానికి వీలు లేదనమాట. అది తీసుకోవాలి రొట్టె ద్రాక్షారసము తీసుకోవాలి అనంటే ఏం జరగాలి అనంటే మనలో ముందు పశ్చాత్తాపము అనేది రావాలి. పశ్చాత్తాపము అంటే మనం చేసినటువంటి ఆ చెడ్డ పనులకు మనం ఏం చేయాలి ఏం చేయాలండి పరివర్తన పొందాలి అన్నమాట. మనము చేసినటువంటి ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అయ్యో నేను దొంగనే నేను దొంగతనం చేశానే అయ్యో నేను వ్యభిచారినే నేను ఇలా ఉన్నానే అయ్యో నాలో ఈర్ష్య ఉందే కుళ్ళుందే అసూయ ఉందే అని చెప్పి మనం వాటన్నిటిని కూడా ఏం చేయాలనంటే ప్రక్కన పెట్టి మనము చేసినటువంటి ఆ చెడ్డ పనులకు తండ్రి అయినటువంటి దేవుని యొక్క
పాదాల చెంత చేరి ఏడ్చి 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 పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ ఏం జరుగుతుందంటే మన మనసు మారిపోతదన్నమాట కదా జక్కయ్య పశ్చాత్తాపడ్డాడు కదా లూకా సువార్త 19 లో అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో పేతురు కూడా వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను ఎందుకు తాను చేసిన తప్పుకి యేసయ్య అంటే ఎవరు నాకు తెలియదు అని చెప్పేసి చెప్పి ఆ తర్వాత అయ్యో నేను తప్పు చెప్పాను అయ్యో ఏంటి ఇలా చేశాను నేను ఆయనతో ఉన్నాను ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాను ఆయన బోధలో నేను పాల్గొన్నాను విన్నాను మరి ఆయన యొక్క శక్తిని కళ్ళారా చూశాను ఇదేంటి ఈ సమయం ఆయన కొడుతుంటే అందరూ నేను ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి చెప్పాని అని చెప్పేసి పశ్చాత్తాపంతో వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అని ఉంది అలాగే పరిసయ్యులు లాంటోళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఏం చేస్తారంటే పబ్లిక్గా ఏం చేస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ముక్కు జీతూ ఉంటారు కదా అయ్యో చూసిన వాళ్ళు ఏమనుకోవాలో తెలుసా అమ్మో ఎంత ప్రార్థనా పరుడు అమ్మో ఎంత ప్రార్థనా పరురాలో అని చెప్పి చూసిన వాళ్ళు అనుకోవాలి అంటున్నాడు ఏమంటున్నాడు నేను వారానికి 2 సార్లు ఏం చేస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను నువ్వు ఉపవాసం ఉంటే ఎవడికంట గొప్ప నీది నీకు గొప్ప చూసిన ఏసై నీకేమైనా బహుమానం ఇస్తే నీకు గొప్ప మధ్యలో మాకేంటి అంటే ఊరంతా తెలియాలా నువ్వు ఉపవాసం ఉంటున్నావు అన్న సంగతి ఊరంతా చెప్పాలా తెలియాలా అందరూ వినాలా ఆయన ఏమంటున్నాడు ఉపవాసం ఉన్నప్పుడు ఏమంటున్నాడు రహస్యముగా నువ్వు ఉపవాసం ఉండు చూచేటువంటి తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు మరి నువ్వు ఊరంతా చాటుకుంటున్నావుగా అంటే దాన్ని ఏమనాలి మనుషుల కోసం చేస్తున్న ఉపవాసమా లేకపోతే నీ తప్పుల కోసం చేస్తున్న ఉపవాసమా నాకు అర్థం కాలేదు మనం చేసిన తప్పులకి ఒప్పుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ తప్పేమవుతుంది మన్నించబడుతుంది దేవుని దగ్గర అది కావాలి పైగా మత్తయి 6లో చెప్పాడు ఆయన నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పాడు నీ తల కడుక్కో అని చెప్పాడు చాలామంది తల స్నానాలు చేసి అమ్మయ్య నేను ఉపవాసం ఉన్నాను వికారంగా ఉంటుంది ముఖం అంతా నేను ఉపవాసం ఉన్నాను అని ఏడుస్తూ ఉంటారు అన్నమాట నేను ఉపవాసం ఉన్నాను అనని అసలు ఏంటి అని అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఎంత శక్తి వస్తుందో తెలుసా మీకు ఎంత అద్భుతమైనటువంటి శక్తి వస్తుందో తెలుసా దేవుని యొక్క శక్తి వచ్చేస్తుంది మన దగ్గరికి అర్థమైందా తల కడుక్కో అంటే తల స్నానం చేయమని కాదు ఇదిగో ఇక్కడ చేసినటువంటి ఆలోచిస్తాం కదా చెడ్డ చెడ్డ ఆలోచనలు చేస్తూ ఉంటాం కదా రకరకాల ఆలోచనలు కదా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనలు ఆ రకంగా చేస్తూ ఉంటాం కదా అలా చేసినటువంటి ఆలోచనలన్నీ ఏం చేయాలి ఉపవాసం ఉన్న రోజున అబ్బా ఈ ఆలోచన ఇక పైన నేను చేయకూడదు అనేటువంటి తీర్మానం చేసుకొని ముందుకి వెళ్ళాలి అట్లాగే పళ్ళు తోకోమన్నాడు ఆయన అంటే పళ్ళు రుద్దుకొని పళ్ళు కడుక్కోమని చెప్పాడు కదా అంటే ఈ కాల్గెట్ లేకపోతే వేప పొలం తీసుకొని బరాబరా రుద్దటం కాదు వాటిని ఏంటనంటే నోటితో పనులు చేస్తాం కదా ఏంటి ముద్దొస్తేనేమో అమ్మ బొమ్మ ఆ ముద్దు లేదనుకోండి అబ్బో ఇంకా వినలేమన్నమాట ఆ మాటలు భయంకరమైనటువంటి మాటలు అనమాట వాటిని వినడకంటే ఈ చెవులు విన్నట్లాగా మూసేసుకుంటే బెస్ట్ కదా నోటితో చేసిన పాపం చెడ్డ మాటల్ని ఏం చేయాలి కడిగేసుకోవాలి అప్పుడు గదిలోకి వెళ్ళి ఏం చేయాలి రహస్యమందు చూస్తున్నా తండ్రికి ఏం చేయాలి విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గది ఉంటుందా ఇంటి ఇళ్లలో బాంబేలో చూడండి ఒకే గదిలో 10 మంది ఉంటారు దుబాయ్లో చూడండి ఒకే గదిలో 20 మంది ఉంటారు మరి ఎట్టా కుదురుతుంది అని అంటే హృదయం అనేటువంటి గదిలోకి వెళ్ళి ఏం చేయాలి హృదయం అనేటువంటి గదిలోకి వెళ్ళి ఆ తలుపులు మూసేసుకొని తండ్రితో ఏకాంతంగా ప్రార్థన చేసినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు చూచి ఏం చేస్తాడు బహుమతి అనేటువంటిది ఇస్తాడనమాట ఇది ఉపవాసం గురించి అలాగే రొట్టె ద్రాక్షారసం గురించి మీరు ద్రాక్షారసంగా మారటం అనేది మన కోసం తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని రూపంలో ఇక్కడికి వచ్చి నేను కుమారుని పంపించాడు ఇక్కడికి అని కూడా అనను కుమారుని పంపించాడు కానీ మన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అన్నమాట కాబట్టి మరి ద్రాక్ష ఆ పండులో నుంచి మరి సారం బయటికి రావాలి రసం బయటికి రావాలనంటే ఎంత శ్రమ పడాలో అన్ని రకాలుగా అయినా శ్రమపడి అది మనకు అనుగ్రహించాడనమాట ఆయన నామంలో
ద్రాక్షరసం తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే అది ఆయన చిందించిన రక్తముగా భావించి సేవించాలి. ఎట్లా సేవించాలి? పశ్చాత్తాపం వచ్చిందంటే మారు మనసు వచ్చేస్తుంది. ఇంకా చచ్చిన ఆ తప్పు చేయరన్నమాట. పశ్చాత్తాప పడిన తర్వాత ఆ తప్పులు ఇంకా చేయరన్నమాట. దొంగ దొంగతనాన్ని మానేస్తాడు, వ్యభిచారి వ్యభిచారాన్ని మానేస్తాడనమాట. ఈ రకంగా ఇక్కడ మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అన్నట్టుగా చెప్తున్నాడు కదా తండ్రి ఏం దేవుడు. అంటే ఏంటి అనంటే నేనేమంటానంటే, ఇప్పుడు వ్యభిచారం అంటే ఏంటి చెప్పండి? సొంత భార్య సొంత భర్తను పెట్టుకొని పరాయి వాళ్ళ వైపు ఎలా చూస్తారు? అదో రకంగా చూస్తారు కదా, అలా అలా చూస్తూ ఉంటారనమాట. సొంత భార్య సొంత భర్త ఉండగా ఏం చేస్తారు కొంతమంది? వేరే వాళ్ళని చూస్తూ ఉంటారనమాట. నాకు ఈ మధ్య ప్రార్థన రిక్వెస్ట్లన్నీ అయ్యే వస్తున్నాయి, నాకు అందుకే ప్రార్థన చేయాలనిపించట్లేదు. అక్క మా ఆయన కొట్టాడు, అమ్మ మావాడు కొట్టింది, వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి, ఈ రకంగా వస్తున్నాయి అనమాట. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అక్క నా భర్త మరొక అమ్మాయిని చేరదీశాడు. అట్లాగే తనేమంటుంది అనంటే, నా భర్త ఒక అమ్మాయిని చేరదీశాడు నన్ను కాకుండా పెండ్లి భార్య. అలాగే అతనేమంటాడంటే, నా భార్య మరొక అతన్ని చేరదీసింది. దీన్ని ఏమంటారు? వ్యభిచారం అని చెప్పి అంటారు. అంటే సొంత పురుషుడు అంటే సొంత భర్త సొంత భార్య ఉన్నప్పుడు పరాయి వాళ్ళతో మనకేంటి పని కదా, వేరే వాళ్ళతో మనకేంటి పని? ఇక్కడ దేవుడు చెప్పినటువంటి ఆ మాటకి అర్థం ఏంటంటే, అంటే విగ్రహారాధన వ్యభిచారం అని చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటనంటే, సొంత దేవుణ్ణి నేనుండగా నన్ను విడిచిపెట్టి పరాయి దేవుడు కానీ దేవుని వైపు ఎందుకు చూడాలి? నేను చేయలేనిది ఏమిటి, అతను చేసేది ఏమిటి అని అడగటం కోసమే ఈ విగ్రహారాధన అనేది వ్యభిచారంతో పోల్చాడనమాట ఆయన. అంటే సొంత తండ్రి సొంత దేవుడు ఆయన అనుకున్నాడు, ఆయన ఉండగా ఆయన విడిచిపెట్టేసి మరి దేవుడు కానీ దేవుడి దగ్గరికి వెళ్తే ఇబ్బంది కదా, ఆయన మనసు నొచ్చుకుంటుంది కదా. అందుకని నేనేమంటానంటే, మన తండ్రి అయినటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసేటువంటి తండ్రి. మనల్ని మనం మార్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే తప్పకుండా ఆయన సహాయము చేస్తాడనమాట. ఈరోజు మనలో విశ్వాసం ఉంటే, మనలో పశ్చాత్తాపం ఉంటే, మనకి మారు మనసు వచ్చి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, మనకి అద్భుత కార్యము చేస్తానే ఉంటాడనమాట. ఇక్కడ ఎప్పుడైతే పశ్చాత్తాపం వస్తుందో వెంటనే మారు మనసు వచ్చేస్తుంది. మనం జెకయ్య విషయంలో చూసామన్నమాట కదా, యేసయ్య పిలవక ముందు తను ఎట్లున్నాడు, పేరు పెట్టి యేసయ్య పిలిచిన తర్వాత తనలో పశ్చాత్తాపం వచ్చేసింది, మారు మనసు వచ్చేసింది, జీవితం ఏమైంది మారిపోయింది, రక్షణ అనేటువంటి అనుభవంలోకి తాను వచ్చేసినట్లుగా మనం చూస్తాము. సరే ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏంటంటే ఈ హన్నా విషయంలో ఏం జరిగిందో చూద్దాం. హన్నాకి తండ్రి అయినటువంటి దేవుడు చెప్పలేదు ఇది అసలు సంగతి అనని, అలాగే ఎల్కనాకి చెప్పలేదు ఇది అసలు సంగతి అనని, పెనిన్నాకు కూడా అసలు చెప్పలేదు అనమాట. కానీ ఎవరికి చెప్పాడు? మనకి చెప్పాడు, ఎందుకంటే బైబిల్లో చదువుకుంటున్నాం కదా. పిల్లలు పుట్టకపోవటానికి కారణం ఏంటి? ఎవరికి? హన్నాకి. పిల్లలు పుట్టకపోవటానికి గల కారణం ఏంటి అనంటే, అక్కడ ఏం చేశాడు ఆయన? మొదటి సమయాలు మొదటి అధ్యాయము ఈ 5వ వచనంలో ఏం చేశాడు ఆయన? ఎల్కనా హన్నా తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచు వచ్చాను, అందుకే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. అంటే మనమందరం కూడా దేవుని చేత పిలవబడిన వాళ్ళమా, లేకపోతే మనం అంతా అర్హత కలిగినటువంటి వాళ్ళమా అని కాదు. కానీ మనల్ని ఇది చూసి తెలుసుకొని ఇటువంటి తప్పులు మీరు చేయకండి అని చెప్పటానికి ఆయన ఇక్కడ మనకి తెలియజేశాడనమాట. సరే ఈ ముగ్గురిని పక్కన పెడితే అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు కదా, ఏం పేరు ఆయన? పేరు ఏలి అనమాట. చూడండి ఆ 11వ వచనంలో ఆయన ఏం చేస్తున్నాడు? హన్నా ప్రార్థన చేస్తుంటే నోరు కనిపెడతా ఉన్నాడు. మనలో చాలామంది సేవకులు ఏం చేస్తున్నారు మీరే చెప్పండి, ఏం చేస్తున్నారు? ఆత్మ వైపు చూస్తున్నారా? ఆత్మకార్యాలు చేస్తున్నారా? లేకపోతే
పైసల వైపు చూస్తున్నారా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. నేను చెప్తున్నాను, నిజమైనటువంటి దేవుని యొక్క ఆత్మశక్తి చేత ఆత్మచేత నడిపించబడుతున్న సేవకుల దగ్గరికి వెళ్తే మనకు ఆశీర్వాదము అని చెప్పి చెప్తున్నానన్నమాట. ఆమె పిల్లలు పుట్టడం లేదని మొక్కుబడి చేసుకోవటానికి ఎక్కడికి వెళ్ళింది? దేవాలయానికి వెళ్ళింది. తప్పు లేదు, మనం మొక్కుబడి చేసుకోవచ్చు. మొక్కుబడి చేసుకున్న తర్వాత ఆ మొక్కుబడిని ఏం చేయాలి? తీర్చుకోవాలన్నమాట. ఇక్కడ యాజకుడైన ఏలీకి కూడా దేవుడు తెలియచేయలేదు, అయ్యా ఇది పరిస్థితి అంటే ఎల్కానా ఈ తప్పు చేస్తున్నాడు, అందుకే ఆమెకి పిల్లలు పుట్టకుండా నేనే పుట్టకూడదు, పిల్లలు పుట్టకూడదు అని చెప్పేసి నా మనసులో అనుకున్నాను అని చెప్పాడా? చెప్పలేదే. అంటే ఏలీకి కూడా అక్కడ అర్హత యోగ్యత అనేది లేదనే నేను అనుకుంటున్నాను, లేదనే నేను అనుకుంటాను. ఎందుకంటే తన కడుపును ముట్టిన తన ఇద్దరు బిడ్డలు కూడా ఏమైపోయారు? అకాల మరణం పొందారన్నమాట. అవునా కదా? వాళ్ళు చేసినటువంటి చెడ్డ పనులేంటి? బలాత్కారం చేస్తున్నారు ఇక్కడికి దేవాలయానికి వచ్చినటువంటి వాళ్ళని. అంతేకాదు ఆ బలికి అర్పించినటువంటి ఆ మాంసాన్ని కుక్కలతో ఉడకకుండానే తీసుకొని తినేస్తున్నారనమాట. వాళ్ళిద్దరు పిల్లలకి రక్షణ లేకుండా పోయింది, దీనికి దేవుని యొక్క ఆత్మశక్తి లేకుండా పోయింది. యాజకుల గురించి నేను ఒక రెండు విషయాలు చెప్దామనుకుంటున్నాను. అదేంటంటే మొదటగా దేవుని యొక్క పని చేయాలి అని అంటే, అంటే దేవుని పనులు చాలా ఉంటాయి కదా, వాక్యాన్ని ఇతరులకు తెలియని వాళ్ళకి తెలియజేయటం, సాక్ష్యాలు చెప్పుకోవటం, తర్వాత ఆయన ఆలయానికి మరి మనకు శక్తి కొలది ఇవ్వటం, పేదలని మనం ఏం చేయాలి, వాళ్ళని అక్కున చేర్చుకోవటం, వాళ్ళకి సహాయం చేయటం, ఇవన్నీ దేవుని పనులేనన్నమాట. అవి మనం చేసినట్లయితే దేవుని పని చేసినట్లే అవుతుంది. అయితే సేవకుల గురించి నేను చెప్తున్నాను. అదేంటంటే నేనేమంటానంటే పిలుపు లేకుండా సేవ చేయొద్దు. దేవుడు పిలవాలి, దేవుడు పిలవాలి. ఒక రెండేళ్ల క్రితం మా ఇంటికి ఒక సహోదరుడు వచ్చాడు. వచ్చి నేను సేవ చేస్తున్నాను అని చెప్పాడు. నేను అన్నాను, దేవుడు మిమ్మల్ని పిలిచాడా అని చెప్పి అడిగాను. బాగా వినండి, ఆ పిలిచాడు. ఎలా పిలిచాడు? కళలో చెప్పి మరీ పిలిచాడు. సరే, ఆ వచ్చిన కళ ఏదో నాకు చెప్తారా అని చెప్పి నేను అడిగాను. అడిగితే తను ఏం చెప్పాడంటే, నేను ఒక పెద్ద తోట చూశాను. నేను అడిగాను, నీవు చూసిన తోట ఏంటి? నువ్వు కళలో ఏం చూసావు? పెద్ద తోటను చూసావు. దేవుడు నీకు తోటను చూపించాడు. మీరేటి చూస్తున్నారు? తోట వైపు చూస్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు చెప్పండి? అయితే ఏ తోట చూసావు అని అడిగాను నేను. అడిగితే మామిడి తోట. ఆ మామిడి తోటలోనంట ఒక బోరింగ్ ఆ పంప్ ఉంటుంది కదా, బోర్ అదొకటి ఉందంట. అది తుప్పు పట్టిపోయి ఉందంట. మరి తుప్పు పట్టిపోయి ఉంటే దీన్ని ఎట్లా పిలిచాడు దేవుడు? ఆ తుప్పు పట్టింది కదమ్మా, దాన్ని బాగు చేస్తే నీళ్ళు వస్తాయిగా, అదే సేవ అనుకుంటున్నాను, పిలిచాడు అనుకుంటున్నాను అని చెప్పి చెప్పాడు ఆయన. ఎంత దౌర్భాగ్యం కదా. అసలు మామిడి తోట గురించి దేవుడు ఎక్కడన్నా చెప్పాడా? చెబితే ఆయన ఏ తోట గురించి చెప్పాడండి? ద్రాక్ష తోట గురించి చెప్పాడు. అవునా కాదా? ద్రాక్ష తోట, ద్రాక్ష తోట, ద్రాక్ష తోట. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడు? నేను తోట వేసుకున్నాను, ఆ రాళ్ళన్నీ తీసేసాను, చక్కగా నేను మొలకలు వేసుకున్నాను, కానీ ఏమొచ్చింది నాకు? కారు ద్రాక్ష వచ్చింది. అందుకే మేఘాలకు చెప్తాను వర్షము పడకుండా ఉండాలి అని, వర్షాన్ని కురిపించొద్దు అని చెప్పి మేఘానికి నేను చెప్తానన్నాడు. ఆయన వేసింది ఏ తోట? ద్రాక్ష తోట. మరి నువ్వు మాట్లాడేది ఏ తోట గురించి? మామిడి తోట. తుప్పు పట్టింది బోర్లో నుంచి, అసలు బాగా తుప్పు పట్టిపోయి నాకు చూపించాడు వేసేది, తుప్పు పట్టిపోయి కనిపించింది. దాని కింద చూస్తే నీళ్లు కూడా లేవు. మరి ఏ రకంగా సేవ చేసినట్లు, ఏ రకంగా నిన్న ఆయన సేవకి పిలిచినట్లు లెక్క? నాకు చెప్పాడు ఏసయ్య ఏమని, 9వ తారీఖున నీ ఉద్యోగం వదిలిపెడతావు, ఊరుకోయ్యా నేను ఎక్కడ వదిలిపెడతాను, జాబ్ ఎందుకు మానేస్తాను అని. కరెక్ట్గా 9వ తారీఖు 2003 వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మ మీరు రాకండి రేపటి నుంచి కాలేజ్ కంటే. నేను చెప్పాను, ఇప్పటి నుంచే రాను నేను, ఈరోజు నుంచే నేను రాను అని చెప్పాను. ఆ తర్వాత ఇంకా అసలు అంతకుముందే ఏసై నాకు చాలా చాలా కళలు ఇచ్చారు, నేను సేవ చేస్తున్నట్లు ఇలా. కాబట్టి ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా మాట్లాడతారు ఆయన. కళలు తప్పు అని నేను అంటలేదు, కానీ అర్థం చేసుకోవటంలోనే తప్పు అనేది దొరుకుతూ వస్తుంది అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి
పిలుపు లేకుండా సేవ చేయకూడదు. అలా పిలుపు లేకుండా సేవ చేశామనుకోండి అదేమవుతుంది శాపమవుతుంది. ఎందుకంటే పిలుపుతోనే సేవ చేస్తే ఆయనకి మహిమ ఘనత అన్నమాట. ఎందుకంటే పిలిచిన వాడు తన శక్తిని ఇవ్వకుండా ఉంటాడా ఏంటి కదా. ఇక మనకై మనం సమర్పించుకున్నాం అనుకోండి శక్తిని ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఆయన శక్తి మనకు రావాలంటే ఏముండాలి, మన దగ్గర పిలుపు అనేది ఉండాలి. సమయాలు పిలిచాడు కదా, మొదటి సమయాలు మూడవ అధ్యాయంలో పిలిచాడా లేదా? సమయాలు అని పలికే వరకు పిలుస్తూనే ఉన్నాడా లేదా? పలికే వరకు పిలుస్తూనే ఉన్నాడు. చివరికి తను అన్నాడు ఏమని అని అంటే, చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇవ్వు అని చెప్పి చెప్పాడనమాట. ఏది మొదటి సమయాలు 3:10 చెప్పాడనమాట. అట్లా ఏ అబ్రహంతో కూడా మాట్లాడాడా లేదా? ఆదికాండం 12 నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు నిన్ను నేను ఆశీర్వదిస్తానని చెప్పాడా లేదా? అక్కడ ఆశీర్వాదం, ఇక్కడ సేవ అనమాట. మత్తయి 10 చెప్పాడా లేదా శిష్యులకి, మీరు వెళ్ళి ఏం చేయమన్నాడు? సర్వలోకానికి సువార్తని ప్రకటించండి అని చెప్పి చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక జత చెప్పులు కూడా తీసుకోవద్దు, నా నామంలో దయ్యాలు వెళ్ళగొట్టండి అని చెప్పాడు, రోగుల్ని స్వస్థపరచండి అని చెప్పాడు. అంతేకాదు ఇంకా ఏం చెప్పాడు ఆయన అని అంటే, చనిపోయిన వారిని లేపండి, ఈనాడు ఏమీ జరగట్లేదండి కదా. మనలో కొంతమంది సేవకులు సాతానుడితో మాట్లాడుతున్నారు. అబ్బా సాతానుడు అంత తేలిగ్గా మాట్లాడతాడా? సాతానుడు అంటే ఏది, మన ఇంటి పక్కన ఫ్రెండ్ అనుకుంటున్నావా లేకపోతే పక్కింటోడు అనుకుంటున్నావా? సాతానా ఇటు రానగానే వచ్చాను, ఏది డ్యాన్స్ వేస్తున్నాను. అయ్య బాబోయ్, ఒక్కసారి ఆ సాతానుడు వెళ్ళి వాళ్ళ మీద పడితే కలలో అప్పుడు తెలిసి వచ్చింది అనమాట. 1000 టన్నుల మీద పడ్డట్టు ఉంటుంది అనమాట. అది లేవలేము, మాట్లాడలేము, కూర్చోలేము. నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమనంటే, మత్తయి సువార్త 17 ఏసై కొండ మీదకి వెళ్ళాడు కదా, పేతురు యాకోబు యోహాన్లు వెంట పెట్టుకుని వెళ్ళాడు కదా. అక్కడ ఆయన ఏమో రూపాంతరం చెంది తన యొక్క అసలు రూపాన్ని వాళ్ళకి చూపిస్తా, అంటే కింద వాళ్ళకి పరీక్ష వచ్చింది. 9 మంది శిష్యులు ఎక్కడున్నారు? కింద ఉన్నారనమాట. 3 ఆయనతో కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఒక టెస్ట్ వచ్చేసింది. ఏంటా ఎగ్జామ్ ఏంటి అని అంటే, ఒక ఆయన తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయిని తరచుగా నీళ్ళలో పడుతున్నాడు, అగ్నిలో పడుతున్నాడు, కాస్త బాగు చేయండి అని చెప్పేసి అని అంటే, వాళ్ళు 9 మంది ప్రార్థన చేశారు కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. వాళ్ళ వల్లే అవ్వలేదు అంటే నీ శక్తి తక్కువ అని నేను అంటలేదు, నీ ఆత్మశక్తి తక్కువ ఎక్కువ అని నేను మాట్లాడట్లేదు, కానీ వాళ్ళ వల్ల అక్కడ అవ్వలేదు. అయ్యిందా వాళ్ళ వల్ల? అయ్యిందా? అవ్వలేదు. 9 మంది కూడా అంటే ఏసైతో ఉన్నారు, పైగా ఎదురెదురుగానే ఉన్నారు, ఆయనతో కూడా ఉన్నారు, కలిసి ఆయనతో జీవించారు, వాళ్ళ వల్లే అవ్వలేదు. పైగా వీళ్ళని ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు, అవ్వలేదు. చివరికి ఏసై దిగొచ్చి చేస్తేనే కానీ అవ్వలేదు అక్కడ పని. ఆయన అన్నాడు, వాళ్ళ దాని చెప్పాడు, అయ్యా అవ్వలేదు, ఇది మీ శిష్యులకి చెప్పాను వాళ్ళు చేయలేదని సరికి ఆయన కోపం వచ్చింది. అందుకే ఆయన పని చేసేసి అట్లా ఉన్నాడు. ఆ అబ్బాయిని బాగు చేసి పంపించాడు. తర్వాత వీళ్ళు వెళ్ళారనమాట ఎక్కడికి, ఏసై ఒంటరిగా ఉన్నప్పుడు చూసి వెళ్ళి, మేము ఎందుకు చేయలేకపోతున్నాము అని అడిగితే, అల్ప విశ్వాసులరా ఎంతకాలం ఉంటాను నేను మీతో అని చెప్పి ఆయన తిట్టాడనమాట. కాబట్టి విశ్వాసం, అంటే అద్భుతం ఎక్కడైనా జరుగుతుంది. సాతాను అంత తొందరగా రాడు. మనం చెప్పినట్టుగా వచ్చి మన ముందు దొల్లటానికి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి వచ్చానని చెప్పడానికి వాడు మనకేమి ఫ్రెండు కాదు, లేకపోతే అన్న కాదు, తమ్ముడు కాదు, అక్క కాదు, చెల్లి కాదు. వాడు మహాశక్తివంతుడు, దేవుని కంటే తక్కువ కానీ మనకంటే ఎక్కువ అనమాట. లోకాన్ని పాడు చేయాలనేటువంటి తలంపుతో ఉన్నవాడు, ఒకవైపు పరిచర్య జరుగుతుంటే రా అని చెప్పేసి అంటే వాడు వస్తాడా, నువ్వు ఇక్కడి నుంచి పో అంటే పోతాడా? పోడుగాక పోడు. అదే ఏలియా లాంటోళ్ళు, దానియేలు లాంటోళ్ళు, షడ్రక్ మేషక్ అభెజ్ఞగోలు లాంటోళ్ళు ఉంటే అక్కడికి రావటానికి కూడా చచ్చిపోతాడనమాట. అటువంటి సేవకులు మనకి నేడు ఖరావై ఉన్నారు. తక్కువగా ఎక్కడున్నారు కూడా నాకు తెలియదు, నా వల్లే కాదు. ఏసీ నాతో మాట్లాడుతున్నా నా వల్లే కాదనమాట. అంటే నేను ఇంకా ఎక్కువ శక్తిని
ఆత్మశక్తిని దేవుని దగ్గర నుంచి సంపాదించుకోవాలి. అదే అడుగుతున్నాను తండ్రి ఏం దేవుని, రమ్మంటే రావటానికి, అలా తైతక్కలాడటానికి, డ్యాన్సులు చేయటానికి, అదంతా ఎట్లా ఉంటుందంటే చూడటానికి అల్లరిగా ఉంటుంది అన్నమాట. మన దేవుడు అల్లరికి కర్త కాడు. అటువంటి సేవ మనకి వద్దన్నమాట. పిలుపు లేకుండా సేవ చేస్తే అది మహా అపరాధం అవుతుంది. రెండోది ఏంటంటే అభిషేకం లేకుండా సేవ చేయకూడదు. పిలుచుకున్నటువంటి దేవుడు ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. చూడండి, మొదటి సమూయేలు 10వ అధ్యాయంలో ఆయన మరి సౌలును పిలుచుకున్నానని చెప్పి ఎవరితో చెప్పాడు? సమూయేలుతోటి చెప్పాడనమాట. చెప్పినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఏం జరిగింది? సమూయేలు వెళ్ళి ఆ సౌలు తల మీద కుమ్ము పెట్టి తైలం పోసినప్పుడు అభిషేకము వచ్చిందనమాట. ఆ తర్వాత ప్రవక్తల గుంపు ఎదురైనప్పుడు తన మీదకి, సౌలు మీదకి బలమైనటువంటి అభిషేకము వచ్చింది. ప్రవచనాలు రావటం మొదలుపెట్టినాయి అన్నమాట. దేవుడు పిలిస్తే అభిషేకం అనేది ఉంటుంది. ఆ అభిషేకంతోనే మనకి ఏమొస్తుంది? శక్తి అనేటువంటిది వస్తుంది. ఆ శక్తి ఆత్మ నడిపింపు రకరకాలుగా ఉంటుంది. ఆ శక్తి మనకి స్వస్థత వరాన్ని ఇవ్వచ్చు, ప్రవచన వరాన్ని ఇవ్వచ్చు, దర్శన వరాన్ని ఇవ్వచ్చు, వాక్యం చెప్పే వరాన్ని ఇవ్వచ్చు, భాషలు మాట్లాడేటువంటి వరాన్ని ఇవ్వచ్చు, ఏదన్నా ఇవ్వచ్చు అన్నమాట. కాబట్టి పిలుపు లేకుండా, అభిషేకం లేకుండా, దేవుని యొక్క శక్తిని మనం పొందుకోకుండా, ఆయనకు ఉపయోగకరంగా లేనటువంటి సేవ చేస్తే మాత్రం ఎవరి లెక్క వాళ్ళు చెప్పుకోవాలి. ఎవరికి? దేవునికి చెప్పుకోవాలి. ఉంది కదా ఒక గ్రంథం, ఆ గ్రంథంలో పేరు లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి శిక్ష అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఈ ఏలీకి మరి నేను అది లేదనుకుంటున్నాను. నిజంగా దేవుని శక్తి ఉన్నట్లయితే, దేవుని యొక్క ఆత్మతంతో మాట్లాడినట్లయితే అక్కడ జరిగినటువంటి లోపం ఏంటో, అక్కడ ఉన్నటువంటి తప్పు ఏంటో తప్పకుండా తెలియచేసి ఉండేవాడు అన్నమాట. ఆ తర్వాత మరి అడగనే అడిగాడు, ఏలీ అడిగాడు, ఆమెను అడిగాడు అన్నమాట. ఏమమ్మా తాగొచ్చావా, ద్రాక్ష రసం తీసుకున్నావా అంటే ఆమె అంటుంది, లేదు, దేవుని సన్నిధిలో నా యొక్క ఏం కుమ్మరిస్తున్నాను, ఆత్మని కుమ్మరిస్తున్నాను అని చెప్పింది. చూశారు కదా మొదటి సమూయేలు మరి 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నానంటే, లేదు కానీ నేను పానం చేయలేదు, మద్యం కానీ ద్రాక్షారసం కానీ నేను పానం చేయలేదు, కానీ నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. ఏం చేస్తుంది తను? కుమ్మరించుకుంటుంది. అంటే తనకున్న బాధని ఎవరికి చెప్పుకుంటుంది? తండ్రి అయినటువంటి దేవునికి చెప్పుకుంటుంది అన్నమాట. విశ్వాసంతో చెప్పుకుంది, నమ్మకంతో చెప్పుకుంది, అలాగే భయముతో చెప్పుకుంది, భక్తితో చెప్పుకుంది. అందుకే దేవుడు ఆమెను ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. మొక్కుబడి చేసుకుని కూడా చెప్పింది, ఒక బాబునిస్తే నీకోసం నేను పెంచుతాను అని చెప్పి. ఆ తర్వాత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఒక చక్కని బాబుని ఇచ్చాడు. అప్పుడు పెళ్ళిన నోరేమై ఉంటుంది అంటారు, దెబ్బకు మూతబడి ఉంటుంది కదా, అవునా? అప్పుడు దాకా తిట్టిన నోరేమై ఉంటుంది, దెబ్బకి మూతబడిపోయి ఉంటుంది అన్నమాట. తర్వాత ఆమె ఏం చేసేది, ఆ మొక్కుబడి ప్రకారం దేవునికి ఆ బిడ్డని దేవుని సన్నిధిలో అప్పగించేసింది. చెప్పింది కూడా, ఇదిగో నేను పలానా స్త్రీని ఇదిగో తీసుకొచ్చాను, ఏలినవాడ ఈ బిడ్డ ఆ బిడ్డ అని చెప్పి చెప్తుంది అనమాట. ఇది మొదటి సమూయేలు 1వ అధ్యాయము తర్వాత 27-28 వచనాలు చూస్తే, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడగునని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను కదా, మొక్కుబడి చేసుకుంది, ఒక బాబుని తెచ్చుకుంది. ఆ తర్వాత ఏటా ఏటా ఏం చేసేదనంటే, మరి ఆమె అదేంటి, ఒక ఎఫోడ్ని అంటే ఒక చిన్న అంగీని ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించడానికి తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దానిని తెచ్చి ఆ బాబుకి ఇస్తూ ఉండేదన్నమాట. సమూయేలుకి సమూయేలు అని పేరు పెట్టింది కదా. మొదటి సమూయేలు 2వ అధ్యాయము ఎక్కడంటే 19వ వచనం అన్నమాట. అక్కడ అంగీ కుట్టి తనకి ఇస్తూ ఉండేది. సంవత్సరం అంతా ప్రార్థన చేసుకొని ఆ కుట్టి తెచ్చిన అంగీని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చేది? సమూయేలుకి ఇచ్చేది. మనం కూడా మనం ప్రార్థన చేసుకోం మన పిల్లల గురించి. ఎవరు చేయాలి? అయ్యగారు చేయాలన్నమాట ప్రార్థన. చేస్తే 1 లక్ష రూపాయలన్నా ఇచ్చేసి ప్రార్థన చేయించుకుంటాం. ఒక చిన్న ప్రార్థన కోసం 1 లక్ష లేదా 10 లక్షలు కాదా, అవునా కాదా, లేదా 10,000 లీస్ట్ అనుకుంటే 10,000. ఏ నువ్వు ప్రార్థన చేస్తే నీతో మాట్లాడమని చెప్పాడా దేవుడు? అంతకంటే ఎక్కువగా
మర్లేదు పోనీ, నువ్వు ఇంత డబ్బు ఇస్తేనే నేను నీతో మాట్లాడుతున్నాను ఎక్కడ అని చెప్పాడు ఆయన. లేదు, మనసు ఆశ అది, మనసు ఆశ నోటి రూపంలో మాట రూపంలో నోటి ద్వారా బయటికి వచ్చిందన్నమాట కదా. మన ప్రార్థన మనం చేసుకుందాం. మనకి అలవి కాని సమస్యలు ఉన్నప్పుడు, అంటే భయంకరమైనటువంటి వేదనల సమస్యలు వచ్చినప్పుడు, ఖచ్చితంగా దేవుని సేవకుని యొక్క సహాయం కోసం అర్థిద్దాము, సహాయాన్ని పొందుకుందాం. దేవుని యొక్క ఆత్మచేత నిజంగా నడిపించేటువంటి బిడ్డల దగ్గరికి వెళ్ళి ప్రార్థన సహాయాన్ని తీసుకుందాం. నిజమైన సేవకుడు డబ్బుని ఆశించడు, నిజమైనటువంటి సేవకుడు ఆహారాన్ని కూడా ఆశించడు. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు, ఆహారానికి కూడా పాత్రుడు. ఆయనే ఇస్తాడండి, ఆయన దగ్గర ఏమన్నా తక్కువ ఉందా ఏంటి? ఒకరోజు వెళ్దామా పర్లోక రాజ్యంలో ఉన్న సొమ్మంత కొల్లగొట్టుకొచ్చుకుందామా? ఏసైన అడిగి ఎంతమందికి కావాలి వద్దా, అంత బంగారం ఎక్కడ? ఆయన ఏమంటున్నాడు తెలుసా, కొల్లగొట్టేది ఏంటబ్బా, రండి నేను మీకు ఇచ్చేస్తాను అంటున్నాడు ఆయన. ఊచితముగా ఏమంటున్నాడు, ఊచితముగా. మన పిల్లల కోసం, మన ఇంటి కోసం మనం ప్రార్థన చేసుకుంటాం. సమస్య బాగా జటిలమైనప్పుడు ఏం చేద్దాము? నిజమైన దేవుని యొక్క ఆత్మ శక్తి చేత నడిపించబడుతున్నటువంటి ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయాన్ని పొందుకుందాం అన్నమాట. ఇక్కడ తను ఏం చేసింది, మొక్కుబడి కూడా చెల్లించింది కదా, చూసాం కదా సమయంలో ఆమె ఏదైతే మొక్కుకుందో ఆ బిడ్డను ఇచ్చేసింది. ఆ బిడ్డతో పాటు ఏం చేసింది అని అంటే, ఉట్టిన వెళ్ళల, చేతులు ఒప్పుకుంటూ వెళ్ళల ఏం చేసింది, 1 సమూయేలు 1:25 ఒక కోడిని వధించి పిల్లవాణిని ఏలి వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా అంది, ఏమందంటే, నీ వద్ద ప్రార్థన చేసిన స్త్రీ నేను, ఇదో ఈ బాబు పుట్టాడని. దానికంటే ముందు చూద్దాము ఎక్కడంటే 24వ వచనం, పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడైండగా ఆమె బాలుని ఎత్తుకొని 3 కోడళ్ళు తుమ్మిడి పిండి ద్రాక్ష రసపుతి తీసుకొని ఆలయానికి వెళ్ళింది. మనం కూడా మనకు కలిగి ఉన్నంతలో ఆమెకు అంత ఉంది కాబట్టి ఇవ్వగలిగింది. మనం ఎక్కడ తీసుకొస్తాం దూరంని చెప్పండి కదా, మన దగ్గర ఉంటే కదా, మందే రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు మనం ఎక్కడ పట్టుకొస్తాం. మనం ఇట్లా చేయొచ్చు, లూకాస్ వార్త 21లో ఒకళ్ళు ఉన్నారు కదా, 2 కాసులు వేసినటువంటి ఒక విధవాళ్ళు ఉంది కదా, 2 కాసులు చాలు, అసలు 2 కాసులు కూడా అక్కర్లేదు, మన మనసు ఆయనకి ఇస్తే చాలు, ఆయన చక్క వచ్చి మనసులో ఉండిపోతాడనమాట. కాబట్టి చూడండి, ఆమె మొక్కుబడిని చెల్లించుకుంది. మొదట సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చింది, రెండోది దేవుని సన్నిధిలో ఆత్మని కురంబరించుకుంది. దానికి ముందు ఏం చేసిందనంటే, ఆమె మొక్కుబడి చేసింది, ఒక బాబుని ఇస్తే నీకోసం, నీ పరిచర్య కోసం నేను అలాగా ప్రతిష్ఠిస్తాను అనని. ఆ తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుకుంది. ఈ తర్వాత ఆమె రోజు తన బిడ్డ కోసం ప్రార్థన చేసుకుని సంవత్సరానికి ఒకసారికి వెళ్ళి ఏం చేసేది, ఎఫోని ఆ అంగిని తీసుకువెళ్ళి తనకి ఇస్తూ ఉండేది. తర్వాత ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇదే మొదటి సమూయేలు 2:21 చూద్దాము వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి, 3 కుమారులు 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఎదుగుచుండెను కదా. ఆమె ఇచ్చింది, ఒక బిడ్డను ఇచ్చింది. దేవుడు ప్రతిగా ఎన్ని ఇచ్చాడండి, ఎంతమందిని ఇచ్చాడు, 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు, మొత్తం కలిసి ఎంతమంది పిల్లలు హన్నాకి, 5 6 సమూయేలు ఉన్నాడు కదా, సమూయేలు ఇక్కడ ఉన్నాడు, 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు అక్కడ ఉన్నారన్నమాట, 6 బిడ్డల తల్లి. అబ్బా హన్నా నూరు, ఎలా ఆమెమో స్తుతిస్తూ ఉండేది, పెనిన్న నూరేమో ఏమైంది, దెబ్బకి పడిపోయిందనమాట. కనుక మన తల్లి అయినటువంటి దేవుడు చాలా గొప్ప దేవుడు. ఈరోజు నేను మీకు చెప్పిన అంశాలు ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్దాం, ఎలకనలాగా మనము చేయొద్దు, ఏలి వంటి యాజకుల దగ్గరికి వెళ్ళదు. కానీ ఏలి ఒక పని చేశాడు, అమ్మా దేవుడు నిన్ను అంటే దీవిస్తాడు, నువ్వు కోరుకున్నట్లు అవుతుంది వెళ్ళు అని ఒక దీవెన మాట మాత్రం పలికాడు అనమాట. కానీ నిజమైనటువంటి ఆత్మ కలిగినటువంటి, అంటే దేవుని యొక్క ఆత్మశక్తి కలిగినటువంటి సేవకుల దగ్గరికి వెళ్దాము. వాళ్ళ ద్వారా మరి మనం కూడా ప్రార్థనలో ఎదగటానికి, ఏవైతే మనకు అవసరమో వాక్యం తెలుసుకోవటానికి ఆధారపడదాం, నేర్చుకుందాం, వాళ్ళు చెప్పేటువంటి విషయాలు నేర్చుకుందాం, అలాగే మొక్కుబడి చేసుకుందాం, దాన్ని తిరిగి దేవునికి చెల్లిద్దాము. దేవుని దగ్గర ఏం చేద్దాము, బోళ్ళ ఆశీర్వాదాలు మనము
తెచ్చుకున్నాము, అలాగే ఉపవాసం ఉన్నాము, ఎలా ఉండాలో చెప్పాము కదా. అభిషేకం కోసం దేవుని దగ్గర కనిపెట్టుకుందాం, విశ్వాసంతో దేవుణ్ణి వేడుకుందాం. దేవుడు మనల్ని దీవించి ఆ రీతిగా ఆశీర్వదించుగాక. ఆమేన్.